ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా తెలంగాణలో తెలుగు కథ ఆవిర్భవించి కాలం దాటింది కథా ప్రక్రియ అనధికాలంలోనే తెలుగులేని విస్తృతిని పరిణతిని సాధించింది తెలంగాణ తొలినాళ్ళ కథలు సంఘ సంస్కరణ అభ్యుదయ దృక్పథాలతో రాయబడ్డాయి ఉర్దూ సాహిత్యంలోని అభ్యుదయ ధోరణి ఆనాటి విద్యాధికులను మార్గదర్శనం చేసింది అంటరానితనం స్త్రీ విద్య బాల్య వివాహాలు వేష్య జనోద్ధరణ భిక్షువుల పట్ల ఆదరణ మత మార్పిడులు ఆర్య సమాజ ప్రబోధాలు బడుగుల కష్టాలు కులినుల విలాసాలు తొలితరం కథల్లో అప్పటి కాలంతో సహా నమోదయ్యాయి సాంఘిక వాతావరణం భాష కథాకథనం మూడింటిలో కూడా స్థానికత్వ ముద్ర అప్పటి కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది భూస్వాముల దోపిడీ వెట్టిచాకిరి ప్రభుత్వ అధికారుల దుర్నీతి రజాకర్ల ఆగడాలు తిరుగుబాట్లు కమ్యూనిస్టు కాంగ్రెస్ దళాల నాయకత్వము పోలీస్ చర్య అనంతర పరిస్థితులు తెలంగాణ తొలితరం కథల్లో స్థల కాలంతో సహా నమోదయ్యాయి పంతొమ్మిది వందల నలభై మొదలుకొని యాభై ఆరు వరకు తెలంగాణ సామాజిక రాజకీయ చరిత్రనంతా ఆనాటి రచయితలు తమ కథల్లో పొందుపరిచారు కథకులే స్వయంగా ఉద్యమకారులు సంపాదకులు పత్రికా నిర్వాహకులు పాఠకులు ప్రచారకులు శివకులు కావటం వలన వారి అనుభవాలే కథలుగా రూపొంది స్థానిక జీవితాన్ని చిత్రించడంలో సఫలమయ్యాయి యాభై ఆరు నాటికి తెలంగాణ కథారంగం అన్ని విధాల పరిపుష్టిని సాధించింది ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ కథాగమనం పుష్కర కాలం పాటు కుదుపులకు లోనైంది తనకంటే భిన్నమైన రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సాహిత్య నేపథ్యంలో బ్రిటిష్ ఆంధ్ర ఆధికతను తట్టుకోలేక నిరాదరణకు గురైంది ప్రచారం చేసుకోవడం పట్ల తగినంత అవగాహన అపేక్ష లేని కారణంగా గత వర్తమాన సాహిత్య సంపద మరుగున అయినప్పటికీ ఖమ్మం పాలమూరు ప్రాంతాల నుండి హైదరాబాద్ నుండి కథా సంపుటాలు పుష్కలంగా వెలువడ్డాయి అయితే ఈ కాలపు కథలపై బ్రిటిష్ ఆంధ్ర ప్రభావం ఎక్కువై భాషలో ఇతివృత్తంలో పరాయీకరణ చోటు చేసుకున్నది స్థానిక కథకులు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు తర్వాత వ్రాసిన కథల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది గుడురు సీతారాం కథలు ఇందుకు మనకు సజీవంగా సాక్ష్యాలనిస్తాయి తెలంగాణ కథ తన ఉరికి నిలబెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నమే పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన గడ్డిపూలు కథా సంకలనంగా చెప్పుకోవచ్చు తెలంగాణలో రెండు ప్రముఖ ప్రజా పోరాటాల మధ్య సంధికాల పరిణామాలను ఈ కథలు ప్రాంతీయ దృక్పథంతో రికార్డ్ చేశాయి ఇక్కడి నుండి తెలంగాణ కథ మలదశ ప్రస్థానం మొదలైంది దేశానికి స్వాతంత్రం సిద్ధించిన మారని బతుకులు భాషా ప్రయుక్త రాష్ట్రాలలోని ఏర్పాట్లోని అసంబద్ధత ప్రభుత్వ ఉద్యోగాల్లో పక్షపాతము భాష సంస్కృతి పట్ల వివక్ష అమలు కాని ఒప్పందాలు గ్రామాల్లో దురల దురహంకారం మలతరం విద్యాధికల్లో తీవ్ర అసంతృప్తికి కారణమై కండ్ల ముందరి వాస్తవాలని కథలుగా రూపొందించాయి ఈ కాలపు కథలు కూడా అనివార్యమైన ఒత్తిడిలోంచి తెలంగాణలో ప్రజలు ప్రజా పోరాటాలని భూమి కోసము భుక్తి కోసము విముక్తి కోసం జరిగినటువంటి విషయాలని వెలుగులోకి తీసుకొచ్చాయి ఉత్తర తెలంగాణ గ్రామాల్లో కొనసాగినటువంటి దొరల దురాగతాలకు అరవై ఎనిమిది డెబ్బైల మధ్య వచ్చిన ప్రజల తిరుగుబాటు కళ్ళెం వేసింది పంట భూమి పశువులు శ్రమ లైంగిక దోపిడీలను ఎదిరించిన ప్రజల యొక్క సాహస ఘట్టాలు శ్రామికుల పోరాటాలు తెలంగాణ కథల్లో చిత్రితమయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బైలో బద్లా కథా సంకలనం నిషేధానికి గురైంది ఈ కాలంలో పంట భూమి వస్తువుగా పెద్ద మొత్తంలో కథలు రాయబడ్డాయి నిజానికి ఇందులో సింహభాగం యదార్థ సంఘటనలు ఈ సంఘటనల ఆనవాళ్ళ నేటికి గ్రామాల్లో అప్పటి తరం దగ్గర పదులంగా ఉన్నాయి ఈ పోరాటాల ఒరబడి నుంచి బయటపడేందుకు చాలామంది యువకులు బొగ్గు గనుల కార్మికులుగా తరలిపోయారు కానీ అక్కడ కూడా అవినీతి ఆధిపత్యం దోపిడీ పక్షపాతము కార్మికులను వివక్షం గురిచేశాయి శ్రమకు తగిన ఫలితము ఆవాస కల్పన ఉద్యోగ భద్రత దొరకని కార్మికులు అస్తిత్వ పోరాటాలకు దిగి సుదీర్ఘమైన సమ్మెలు చేశారు సింగరేణి కార్మికు సమితి సాయుధ పోరాటానికి సిద్ధపడ్డది కార్మికుల జీవితాల నెలకొన్న ఘర్షణల్ని అనిచితిని అభద్రతను సింగరేణి కథా సాహిత్యం మొత్తంగా చిత్రించింది ఉద్యమాలకు తమ భర్తల్ని కొడుకుల్ని బలిదానం ఇచ్చిన స్త్రీల బతుకు తెరువు పోరాటాలని కూడా ఈ కథలు వాస్తవికంగా ఎత్తి చూపించాయి ఆదిలాబాదు కరీంనగర్ రైతాంగ పోరాటం కార్మికులతో పాటు గిరిజనులను ప్రభావితం చేసింది ప్రాణహిత గోదావరిలోయ అడవుల్లోని గోండుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని భూస్వాములు షావుకారులు అటవీ శాఖ సిబ్బంది వంటి మైదాన ప్రాంతీయులు జరిపిన దోపిడిని దౌర్జన్యాన్ని తెలంగాణ కథలు ఉద్యమ స్ఫూర్తి చిత్రించాయి సాహు బిఎస్ రాములు ఉద్యమకారులే అయి స్వయంగా రచయితలుగా గోండుల జీవితంలోని అనేక కష్టాలతో సహానుభూతి చెంది గోండు పల్లెల్లోని సమకాలీన స్థితిని కదలిగా వ్రాశారు ఫలితంగా గోండుల జీవితము హక్కుల పోరాటము మొదటిసారి తెలుగు సాహిత్యంలో అంతర్భాగంగా మారాయి తెలంగాణ సగటు మహిళ తను చూసిన గోండు స్త్రీల సమస్యల్ని జంగుబాయి కథగా మలిచింది అప్పటికి ఇది చాలా గొప్ప ప్రయత్నం ఆ తర్వాత దేవరకొండ నల్లగొండ కరువు ప్రాంతాల్లో లంబాడాలు పసిపిల్లల్ని అమ్ముకున్న దుస్థితిని పాలమూరు గిరిజనుల దుర్భరమైన వలసల్ని పోలవరం ప్రాజెక్టులో జరిగే జరుగుతున్న గిరిజన జీవన విధ్వంసాన్ని కూడా తెలంగాణ కథ నిజాయితీగా ఆర్తితో స్పందించి చిత్రించింది ఈ రకమైన స్పృహకు ఇక్కడి కథలే నాంది పలికాయి పంతొమ్మిది వందల తొంభై తర్వాత ప్రపంచ దేశ ఆర్థిక రంగాల్లో చోటు చేసుకున్న మార్పులు తెలంగాణ ప్రజా జీవితంపై తద్వారా కథారంగంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపించాయి జాతీయ ఆర్థిక సరళీకరణలో భాగంగానే తెలంగాణలోని పరిశ్రమలు కాయిలా పడ్డాయి పరిశ్రమల్లో యంత్రీకరణ పెరిగి కరువైన ఉద్యోగ భద్రత డబ్బును పెట్టుబడిగా మార్చిన వైనాన్ని ఫైనాన్స్ వ్యవస్థ వ్యాపార వస్తువుగా మార్చబడ్డ భూమి కరువు కూరల్లో చిక్కిన వ్యవసాయము కులవృత్తుల విధ్వంసం తెలంగాణ పల్లెలను నిర్వీర్యం చేశాయి అప్పుడప్పుడే చిన్న చితక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి గ్రామీణ యువతరం పట్టణాలకు తరలిపోవడంతో తలెత్తిన అస్తిత్వ సమస్య గ్రామాల్లో ప్రపంచీకరణ మార్పులు తెస్తున్నటువంటి కొత్త ఒరవడిని తెలుగు కథలకి కొత్త తరం కథకుల్ని సిద్ధం చేశాయి ఎండిపోయిన బోర్లు బావులు కవేలాకు తరలే పశువులు కూలీలుగా మారిన రైతులు పంట భూముల వ్యాపారము విద్యుత్ కోత మార్కెట్ మోసాలు బ్యాంకు అప్పులు కథలుగా మారాయి ప్రపంచీకరణ చేదు ఫలతో చేనేతరంగంలో ఆకలి చావులు వడ్లకమ్మరి పనులు కుమ్మరం గౌడ వంటి కులవృత్తుల్లో సంక్షోభం పడ్డ తీరు సీసకమ్మరి కాటికాపరి పశువుల కాపరి మొదలైన చిల వృత్తులు పైడిబాపళ్లు గంగిరెద్దులు భిక్షుక ఆశ్రిత కులాల పతనం కూడా సూక్ష్మ పరిశీలనతో కదలిగా మార్చబడ్డాయి ఈ బహుముఖ దృక్పథం వల్లనే తెలంగాణ కథ సమస్త తెలుగు కథకు దశను దిశను నిర్దేశించే స్థాయికి ఎదిగింది దుర్భరమైన కరువు వ్యవసాయానికి కృంగదీయడం మరోవైపు ఉద్యమాల అణచివేతకు పోలీసులు యువతరాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణ యువకులు బొంబాయి గల్ఫ్ వలసలకు సిద్ధపడ్డారు పాలమూరు కూలీలు పొట్టచేత పట్టుకొని దేశం నలుమూలలకు చెల్లా చెదురయ్యారు ఈ వలసలు ఎంతటి బాధాకర పరిణామాలో వాటి పర్యవసనం ఎట్లా ఉంటాయో తెలంగాణ కథలు చదివితే మాత్రమే తెలుస్తుంది వలసలకు సంబంధించినటువంటి వాస్తవ ఘట్టాలన్నీ కూడా ఇక్కడ కుప్పలు కుప్పలుగా కథలు కథలుగా మలచబడ్డాయి సింగరేన్లో ఓపెన్ కాస్ట్ విధానము భారీ నీటి శాఖ ప్రాజెక్టు నిర్మాణాలు ఆర్థిక మండల ఏర్పాటు నగరాల విస్తరణ పారిశ్రామికీకరణ గ్రానైట్ గుట్ల తవ్వకాలు నేడు తెలంగాణ గ్రామాలని ప్రకలిస్తున్న సందర్భాన్ని స్వానుభవంగా ఇక్కడ రచయితలు కథలుగా సాహిత్యీకరించారు హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పటి నుండే తెలంగాణలో దళిత స్త్రీ చైతన్య దృక్పథం ఒక ధోరణిగా రూపుదిద్దుకున్నది తెలంగాణ దళితుల ప్రత్యేక సమస్యలపై వందల కథలు వచ్చాయి దళితులపై జరిగిన వివిధ రకాల దోపిడీ బాణామతి జోగిని వంటి సాంఘిక ఆచారాల వెనుక రూపుదిద్దుకున్న దురుద్దేశాలను భూ పోరాటాలని ఈ కథలు తేటతెల్లం చేశాయి ప్రజా పోరాటాలు విద్యా అవకాశాలు తెచ్చిన మార్పులతో అందిపుచ్చుకున్న ఆత్మస్థైర్యాన్ని చిత్రించాయి స్థానికంగా పనిపాటల్లో కుటుంబ పోషణలో ప్రజా పోరాటాల్లో స్త్రీల పాత్ర పురుషులతో సమానమైంది తెలంగాణలో బీడీ పరిశ్రమ కేవలం స్త్రీలతో ముడిపడి ఉన్నటువంటిది బొంబాయి దుబాయి బొగ్గుబాయి వలసల వల్ల ఇంటి దగ్గర స్త్రీలు పడే కష్టాలు అవమానాలు మరోవైపు చేనేత గౌడ కుల వృత్తుల్లో స్త్రీలకు ఉండేటువంటి ప్రత్యేక సమస్యలు దురాచారాల పీడన ప్రజా పోరాటాల్లో భర్తల్ని పోగొట్టుకున్న స్త్రీల వేతలు ఇక్కడి స్త్రీల నిరంతర గాయాలు ఈ సమస్యలన్నీ కూడా చిత్రించడం పరిష్కారం కొరకు వెతకడం తెలంగాణ కథలు ఒక బాధ్యతగా స్వీకరించాయి మైనారిటీ స్త్రీల జీవితాల్లోని సమస్యల్ని కూడా కథా వస్తువులుగా తీసుకున్నాయి ఈ రకంగా తెలంగాణ స్త్రీల జీవితాలు వందేళ్ల పొడవున తెలంగాణ కథకు ముడి పదార్థంగా నిలిచాయి తెలంగాణ కథ కాలం వెంట కలిసి నడిచింది కాలగమనంలోని వివిధ సందర్భాలని సంఘటనల్ని ఎప్పటికప్పుడు నమోదు చేసింది స్థానిక జనజీవనంలోని వివిధ పార్శ్వాల్ని అందరి పరిణామాలని ప్రత్యేకంగా ఎత్తి చూపింది తెలంగాణ సాయుధ పోరాటము అత్యవసర పరిస్థితించిన కల్లోలము రైతాంగ విప్లవ పోరాటము సింగరేణి కార్మికోద్యమము తెలంగాణ అస్తిత్వ ఉద్యమం మొదలైన పోరాటాలపై సమకాలీనంగా ప్రత్యేక కథా సంకలనాలే వచ్చాయి దళితులు బహుజనులు స్త్రీలు ముస్లింలు కులవృత్తులు గిరిజనులు సంచార జాతులు మాదిక ఉపకులాలు నగర కార్మికులు భూనిర్వస్తులు గల్ఫ్ వలసలు ప్రపంచీకరణ దుష్ట పరిణామాలు మొదలగు అనేక విషయాలపై ఏకవిషేయక కథా సంకలనాలు వచ్చాయి ప్రజాకర్ల దురాగతాలు దొడ్డుకుమరయ్యే శివయాత్ర యథతథ ఉడంబడిక పోలీసు చర్య విశాలంధ్ర ఏర్పాటు అత్యవసర పరిస్థితి స్కైలాబ్ పతనం రైతాంగ పోరాటంలో తిమ్మాపురం ఉప్పుమడిగే చిన్నమెట్టుపల్లి సంఘటనలు జగిత్యాల జైత్రయాత్ర సికాస నాయకుడు రమాకాంత్ శవయాత్ర గల్ఫ్ చావులు చేనేత ఆత్మహత్యలు పోలవరం పోలేపల్లి ఆందోళనలు సంఘటనలు ఆధారంగా చేసుకొని ఎప్పటికప్పుడు కథలు వచ్చాయి వస్తూ ఉన్నాయి స్థలాన్ని కాలాన్ని లెక్కలోకి తీసుకొని వీటిని సమగ్రంగా అధ్యయనం చేసినట్లయితే తెలంగాణ చరిత్ర సమాజ శాస్త్రాలు మరింత నిన్నదనాన్ని సంతరించుకుంటాయి పుష్కలమైన శ్రమశక్తికి తెలంగాణ పట్టుకొమ్మ మెట్ట వ్యవసాయము కులవృత్తి నిపుణత వీటి తాత్విక ప్రచారం కోసము మానసిక అవలోకసం కోసము రూపుదాల్చిన ఉపకులాలు వాటి కళాత్మక జీవనం సంగీత సాహిత్యాలు ప్రకృతి ముడిపడ్డ పండుగలు వృత్తుల ఆధారంగా ఏర్పడ్డ ఆచార విశ్వాసాలు ఉమ్మడి మత విధానము తెలంగాణ సంస్కృతికి మూల కారకాలు ఇక్కడ వైయక్తికమైన కౌటుంబికమైన వేడుకల కంటే సమూహపరంగా ఉండే వేడుకలే ఎక్కువ వాటికే ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ అనాదిగా తెలంగాణది బ్రతుకు తెరువు పోరాటం మరియు అస్తిత్వ పోరాటంతో ముడిపడ్డ జీవితం ఇక్కడిది ఈ కారణంగా ఇక్కడి సంస్కృతిని ప్రత్యక్షంగా చిత్రించిన కథలు చాలా తక్కువ తెలంగాణ కథల్లో పాక్షిక పరోక్ష చిత్రంలే అధికంగా కనిపిస్తాయి అవి కూడా అక్కడక్కడ బ్రతుకుపోరాటంతో జమిలిగా రికార్డ్ అవుతాయి సాంఘిక జీవనంలో ఉన్నంత విస్తృతి ఇక్కడి సంస్థ జీవనంలో కనిపించదు తొలితరం కథలంతా కూడా అప్పటి కథకులు భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరించి కథలు రాస్తే అనంతర కాలంలో వచ్చినటువంటి మధ్యతరగతి యువత రచయితలుగా తమ వైభవాన్ని తలుచుకొని కథలు రాయడంలో మునిగిపోయారు ఫలితంగా గెలుచుకున్న జీవితాల్లోని గొప్ప సందర్భాలని ఇక్కడ పెద్దగా చిత్రించుకోలేకపోయాం తెలంగాణలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ ఉన్నతమైన మానవ సంబంధాలకు గన్న పండుగ ఈ పండుగ గురించి వచ్చిన కథలు పది లోపే బోనాలు శక్తి పూజ శివ పూజలకు స్థానికంగా అధికమైన ప్రాధాన్యత ఉంది మేడారం కేసులాపూర్ అతిపెద్ద గిరిజన జాతరలు ఒక కథ ప్రశస్తమైన కళారూపం వీటిని చిత్రిస్తూ ఇంకా కథలు రానేలేదు సంస్కృతి పరంగా ఇదంతా కూడా ఒక ముందు చేయాల్సిన పనిగా మనం గుర్తించాల్సి ఉంది అస్తిత్వ పోరాటాల మధ్య కేవలము సంస్కృతిని చిత్రించి మెప్పించడం కష్టమైన పని అని ఇక్కడ రచయితల అభిప్రాయం అయినప్పటికీ సాంఘిక సంస్కృతి తెలంగాణ కథల్లో విస్తారంగా నమోదైంది దిగువ కులాల ఆచార వ్యవహారాలు విశ్వాసాలు ఆహార నియమాలు వస్తుజాలం ఆటపాటలు పూజాధికాలు బహుళంగా రికార్డు చేయబడ్డాయి సంస్కృతి భాషల పరిరక్షణ కొరకే కథలు రాసిన యశోదరెడ్డి తన కథల్లో స్థానిక సంస్కృతిని సహజంగా సుందరంగా తీర్చిదిద్దింది స్థానిక జీవితంలోని మధురఘట్టాలెన్నో ఈ కథల్లో భద్రంగా రికార్డయ్యాయి ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో ఇటీవల సంస్కృతి చిత్రణకు ప్రాధాన్యత అనివార్యమైంది వృత్తి నిపుణత పట్ల విశ్వాసాల పట్ల కళాత్మక జీవనం పట్ల ఇక్కడ రచయితల్లో తనలాట పెరుగుతున్నది గతాన్ని తలుచుకొని వలపోయడం మాత్రమే కాక అందరి మధురానుభూతుల్ని గెలుచుకున్న వాతావరణాన్ని కూడా చిత్రించుకోవడం ద్వారా నూతన ఉత్తేజం లభిస్తుంది తెలంగాణ కథకులు ఈ దిశగా మరింత ఆలోచిస్తే ఇక్కడి కథ మరింతగా పరిపుష్టమవుతుంది నిప్పును ముట్టుకుంటే కలడం ఎంత సహజమో తెలంగాణ కథను చదివితే ఒక ప్రగాఢమైన అనుభూతికి అలజడికి ఆవేశానికి ఆత్మశీలనకు లోను కావడం అంతే సహజం ఈ మొదటి కారణం ఇక్కడి కథల స్థానికత సృహ పీడితుడి దుఃఖాన్ని రైతు సేద్యాన్ని కార్మికుడి స్వేదాన్ని కులవృత్తి విధ్వంసాన్ని కళాకారుడి దైన్యాన్ని కరువును వలసను ప్రపంచకరణ వల్ల వచ్చినటువంటి ఒక గ్రామ జీవన విచ్ఛిన్నాన్ని వెరసి ఒక జీవిత కాలంలో కష్ట నష్టాలని తెలంగాణ కథలు గత వందేళ్లుగా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వస్తున్నాయి కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే మిన్నయ్య అని భావించినప్పుడు ఆ ఇద్దరి స్థితిని గతిని ఉన్నది ఉన్నట్టుగా చూపించే రచన చేయడం కంటే రచయితకు మరొక పెద్ద ప్రత్యామ్నాయం లేదు తెలంగాణ కథలు ఈ బాధ్యతల్లోంచే పుట్టుకొస్తున్న అనుభవసరాలు కనుక తెలంగాణ సామాజిక చరిత్రలో వీటి స్థానము విలువైంది విశ్వసనీయమైంది ఇదే ఇక్కడి కదలకున్న ప్రత్యేకత